వ్యవసాయం దండగైంది మళ్ళ పండగ ఏర్ది ఇప్పుడు కాలం మంచిగైనా బ్యాంకులు రుణాలు ఇయ్యవు సర్కార్ ఎరువులు విత్తనాలు రెడీగా పెట్టినా కొనేతందుకు పైసలు ఉండై వ్యవసాయం ఎప్పుడైనా జూదమే మళ్ళ లాభాల సాగెప్పుడు దీనికి పర్ఫెక్ట్ పరిష్కారం క్రాప్ కాలనీలు అంటున్నారు వ్యవసాయ నిపుణులు రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన క్రాప్ కాలనీలల్ల సిరుల పంట వండుతున్నది రైతుకు దారి చూపిస్తున్న క్రాప్ కాలనీలపై V6 గ్రౌండ్ రిపోర్ట్ క్రాప్ కాలనీలు కొంతకాలంగా సీఎం కేసీఆర్ నుంచి వినిపిస్తున్న మాట వ్యాపారం దండుగా కాదు పండుగల మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం అందులో భాగంగా తీసుకొచ్చిన వ్యాపార సంస్కరణలే క్రాప్ కాలనీస్ వ్యాపార క్లస్టర్లు ఇంతకు క్రాప్ కాలనీలు అంటే ఏంది దీనివల్ల రైతులకు ఉపయోగం ఏంది లాభాలు వస్తాయా వస్తే ఎట్లొస్తాయి వ్యవసాయం దేశానికి తిండిపెట్టే రంగం దేశ జీడీపీలో సగం వాటా దానిదే రాష్ట్రానికి వ్యవసాయమే ఆధారం ఏటేటా రైతుల ఆత్మహత్యలు పెరుగుతనే ఉన్నాయి అప్పుల పాలై పొలాలను తెగ నమ్ముకునే దుస్థితి రైతులది ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా రుణమాఫీలు చేసినా సాగు కత్తి మీద సాములెక్కినే మారింది అన్నదాతకు అందుకే కాడి దించేసి క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాడు రైతన్న రీసెంట్ గా దేశవ్యాప్తంగా రోడ్డెక్కి ఆందోళన కూడా చేస్తున్నాడు దేవుడు కరుణించినా పూజారి వరమియడన్నట్టు అన్ని చోట్ల దగా పడుతున్నాడు రైతన్న దాంతో కడుపు మండి రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నాడు ఇదంతా నాణానికి ఒకవైపు క్రాప్ కాలనీలు అగ్రి క్లస్టర్ల పేరుతో చేస్తున్న ప్రయోగాలు రైతులకు భరోసా ఇస్తున్నాయి తక్కువ నీరు తక్కువ పెట్టుబడి ఎక్కువ ప్రయోజనాలు ఈ లక్ష్యంతో పరిశోధనలు ప్రయోగాలు జరుగుతున్నాయి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంల క్రాప్ కాలనీ పేరుతో చేపట్టిన పైలట్ ప్రాజెక్టుతోని రైతులల్ల ధీమ పెరిగిందనే చెప్పాలి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా సాగవుతున్న క్రాప్ కాలనీలను విజిట్ చేసింది V6 న్యూస్ ఎన్నో ఆసక్తికర అంశాలను చెప్పారు రైతులు ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లాలోని చౌదర్పల్లి గ్రామంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ క్రాప్ కాలనీస్ ఏరియాలో ఉన్నాము రాములనే రైతు దాదాపు హాఫ్ ఎకరలో ఇక్కడ ఈ కూరగాయలకు సంబంధించిన మొత్తం పండిస్తుంటాడు ఇంతకుముందు ఆల్రెడీ మొదటిసారిగా ఈ ఏరియాలన్నీ కూడా కూరగాయలు అమ్మి రెండోసారి ఈ పంట వేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని క్రాప్ కాలనీలుగా విభజించి పంటలు పండిస్తామని ప్రభుత్వం పదే పదే చెప్తున్నది అసలు ఈ క్రాప్ కాలనీలంటే ఏంది అసలు వాటిని ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు సర్కార్ పదే పదే క్రాప్ కాలనీల జపం ఎందుకు చేస్తున్నది వీటి వల్ల లాభమేంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది V6 ప్రస్తుతం రైతులు ఇష్టానుసారంగా పంటలు పండిస్తున్నారు ఏ సీజన్లో ఏ పంట వేయాలో ఏ పంట తమ నేలకు అనుకూలంగా ఉన్నదో తెలవక రైతులు దిగుబడి అంతగా సాధించడం లేదు పైగా ఉంటే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్టుంటుంది మార్కెట్లో ధాన్యం పరిస్థితైనా కూరగాయల పరిస్థితైనా పండ్ల పరిస్థితైనా మొన్నటి మిర్చి రైతుల ఆందోళనకు ఇదే కారణం గతేడాది మిర్చికి భారీగా లాభాలు వచ్చాయని మెజారిటీ రైతులు మిర్చి వేశారు దిగుబడి బానే వచ్చింది కానీ రేటు పడిపోయింది దానికి తోడు అవసరానికి మించి ఉత్పత్తి జరిగింది ఎగుమతులు పడిపోయినాయి అన్ని కలిసి మిర్చి రైతులను ముంచేశాయన్నట్టు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాంతాల వారీగా ఏ ఏరియాలో ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలేస్తే బెటరో సర్వే చేపిస్తుంది ప్రభుత్వం ఆయా ప్రాంతాలల్లా సాగుకు అనుకూలమైన పంటలను వేసేటట్టు దానికి అవసరమైన పద్ధతుల మీద అవగాహన కల్పించడం మంచి దిగుబడి వచ్చేటట్టు కోఆపరేట్ చేస్తుడే క్రాప్ కాలనీల ముఖ్య ఉద్దేశం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి 5000 ఎకరాకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను నియమించాలని భావిస్తుంది ప్రభుత్వం రాబోయే రోజులల్లా దీన్ని పక్కాగా అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నది
ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రాంతాలలో అమలవుతున్న క్రాప్ కాలనీలను రాష్ట్రమంతటా విస్తరించాలని వ్యవసాయ శాఖ భావిస్తున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూరగాయల సాగు కోసం ఏర్పాటు చేసిన క్రాప్ కాలనీలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. క్రాప్ కాలనీలతోనే రైతులు అధిక దిగుబడి సాధిస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పైలట్ ప్రాజెక్టుగా క్రాప్ కాలనీలు సాగైతున్న ప్రాంతం. 90% రైతులు కూరగాయలనే సాగు చేస్తున్నారు. కోటి దాటిన హైదరాబాద్ సిటీ కూరగాయల అవసరాలు తీర్చేందుకు తొలి అడుగు పడింది ఇక్కనే. ఇబ్రహీంపట్నం క్రాప్ కాలనీలలో ఏం జరుగుతుందో ఓసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పైలట్ ప్రాజెక్టుగా క్రాప్ కాలనీలుగా అమలవుతున్న ప్రాంతం. గతేడాది అక్టోబర్లో తొలి పైలట్ ప్రాజెక్టును ఇక్కడే చేపట్టింది వ్యవసాయ శాఖ. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతోనే ఈ ఏరియాలో 90% మంది రైతులు కూరగాయల్ని పండిస్తున్నారు. 2 ఏళ్ల కిందట ఇక్కడ 1% జొన్నలు ఆముదాలు పండించేటోళ్లు రైతులు. నీటి సౌకర్యం అంతగా ఉండేది కాదు, తడిపొడి నేలలు కావడంతో ఇసొంటి పంటలు పండించేటోళ్లు, అక్కడెక్కడ కూరగాయలు సాగు చేసేటోళ్లు. వనరులు తక్కువగా ఉన్న ఏరియాను గుర్తించి కూరగాయలు పండించాలనేది ఆలోచన. ఆ ఆలోచన వచ్చిందే తడువుగా అక్కడి రైతులను సంప్రదించి వారికి కూరగాయల పంటలపై అవగాహన సదస్సులు నిర్వహించింది. కూరగాయల సాగుతో అధిక దిగుబడి వస్తుందని చెప్తే రైతులందరూ ఓకే అన్నారు. కూరగాయలు పండించేందుకు అవసరమైన ఎరువులు, ఇత్తనాలు సబ్సిడీ కింద ఇస్తామని చెప్పడంతో చాలా మంది రైతులు కూరగాయల పంటల వైపు మళ్లారు. కోటి దాటిన సిటీ జనాభాకు సిటీ చుట్టే కూరగాయలు పండించేటట్టు చర్యలు తీసుకోవాలన్నది లక్ష్యం. అందుకే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 4 ప్రాంతాలను గుర్తించింది వ్యవసాయ శాఖ. చేవెళ్ల, మహేశ్వరం, షాద్నగర్, ఇబ్రహీంపట్నంను క్రాప్ కాలనీలు, అగ్రి క్లస్టర్లుగా గుర్తించారు. అయితే మొదటిసారిగా ఇబ్రహీంపట్నం ఏరియాను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుని ఇక్కడ కూరగాయలు పండిస్తున్నారు. కూరగాయల పంట సాగు కోసం సర్కార్ అందిస్తున్న సబ్సిడీలు కూడా ఎక్కువ మంది రైతులు అటువైపు మళ్లనికి కారణమైంది. ఈ రైతు పేరు రాములు. క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయకముందు జొన్నలు, ఆముదాలు పండించేటోడు. సర్కార్ ఇస్తున్న ప్రోత్సాహకంతో కూరగాయలు పండిస్తున్నాడు. మొత్తం 3 ఎకరాలలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. హార్టికల్చర్ అధికారులిచ్చిన అవగాహనతో 1 ఎకరాలో పందిరి వేసి పైన బీరకాయ, కింద దోసకాయ సాగు చేస్తున్నాడు. ఒకేసారి 2 కూరగాయలు పండిస్తున్నాడు. ఈయన సర్కార్ ఇచ్చిన డ్రిప్ తో పాటు పందిరిని కూడా సబ్సిడీ కింద కొన్నాడు. 1 బీరకాయ సాగు మీదనే ఎంత లేదన్నా 60 నుంచి 70 వేల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాడు రాములు. 3 ఎకరాలు సార్, నాకు ఉన్నది ఆపించిలతో 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాల భూమి ఒకటి, ఇప్పుడు ఇంట్లో పందిరి ఉన్నది. పందిరికి ఏమో తీగ జాతి పెడతా, అక్కడ నేను వేరే వంకాయ, టమాటా అవి పెడతా. ఎందుకంటే వేరే పందిరి మొత్తం గార్డెన్ లేదు కదా, లేని దానికి అక్కడ టమాటా, చిక్కుడు, బీరా, ఇటువంటి వంకాయ, మిర్చి అవి పెడతా అక్కడ. అంటే ఇప్పుడు మీరు ఇద్దరు భార్య భర్తలే చేస్తారు పని? భార్య భర్తలు అవసరం అనుకుంటే కూలీలో కూడా తీసుకుంటాం, అవసరం అనుకుంటే కూలీలో తీసుకుంటాం, ఒకటి పవర్ వీడర్ తీసుకొచ్చుకున్నాం, దాంతో తిప్పలు పడతాం. ఏదో ఎన్నో బాధలు పడతానే ఉన్నాం సార్. వ్యవసాయం కాకపోతే మాకు ఉద్యోగం లేదు. ఒకసారి తల్లి ఇప్పుడు టమాటా 70-80 రూపాయలు ఉంది కేజీ, అది వెళ్ళినలో అదృష్టం. మా అటువంటి వెళ్ళిందంటే ఇప్పుడు ఇప్పుడు బీర కూడా నాకు తగ్గుతుంది, స్టార్ తగ్గుతుంది అనుకుంటున్నా. స్టార్ తగ్గినంటే 80-70 వేలు వస్తాయి ఈజీగా. మా భార్య భర్తలు కష్టం చేసుకుంటున్నాం. పట్లే సీడ్ ఏమో గవర్నమెంట్ ఇస్తున్నది సబ్సిడీ మీద. ఇప్పుడు ఈ పట్లేజర్ ఒక బ్యాగ్, 2 బ్యాగులు తీసుకున్నామంటే దాంతోనే మా భార్యని వేసుకుంటుంది. ఈ పెద్ద పెట్టుబడి ఏం పెట్టాము, ఎందుకంటే ఈ కూరగాయలకు పెద్ద పెట్టుబడి ఉండదు. పట్లేజర్కి అది స్ప్రే చేస్తాను, అవి ఉంటాయి, కానీ పెద్ద పెట్టుబడి ఏమి ఉండదు దీనికి. యాచారంలో వాటర్ సమస్య ఎక్కువ, అందుకే తక్కువ నీళ్లతోని ఎక్కువ పంట పండించడం వీళ్ల ప్రత్యేకత. సర్కార్ సబ్సిడీ కిందిచ్చిన డ్రిప్ తోని ఎక్కువ కూరగాయలు పండించగలుగుతున్నామంటున్నారు. ఆక్వలీలతో ఎక్కువ పంట తీసుకుంటున్నాం. ఇక మీ పైకి బీర పోతుంది, కింద టమాటా వేసుకుంటాము, గోకర వేసుకుంటాం, గోసిక్కుడు, చిక్కుడు వేసుకుంటాము, దోశ వేసుకుంటాము, టమాటా వేసుకుంటాం, కిందో పంట తీసుకుంటాం, మీదో పంట తీసుకుంటాం. మాకు గవర్నమెంట్ టమాట నారు సప్లై చేస్తుంది, డ్రిప్ ఇచ్చారు మాకు. మేము తక్కువ నీళ్ళతో ఎక్కువ పంట తీసుకుంటున్నాం. మేము కష్టపడుతున్నాం సార్. కింద ఇప్పుడు ఓ పక్క బీరుంది, దోశ ఉంది, ఓ పక్క టమాట ఉంది, కాకర ఉంది. ఎక్కడ మేము పందిరేసింది, గోరుచిక్కుడు పెడతాం, ఓ లైను 2 లైన్లు పెడతాం. ఎట్లా ఉందమ్మా, బాగానే ఉందా? మరి మీకు ఎట్లా పెట్టుబడి పెట్టినందుకు చేసుకుంటాము. ఏమన్నా ఎక్కువ పని ఉంటే లేబర్ పెట్టుకుంటాము. ఇక ఓ మిషన్ ఉంది, మిషన్ తిప్పుకుంటాం సార్ల పొంటి. ఇక నేనే కలుసుకుంటా సార్.
మేము బాధపడుతున్నాం, కష్టపడుతున్నాం. మేము మా జీవితం అంతా ఈ వ్యవసాయం మీదే చేసుకుంటున్నాం. తక్కువ నీళ్ళతో ఎక్కువ పంట తీసుకుంటాం. గవర్నమెంట్ కూడా మాకు సాయం చేస్తుంది. డ్రిప్ ఇచ్చిర్రు, టమాటా నారు కూడా ఇప్పుడు జీడిమెట్టకెళ్ళి వస్తుంది సార్ మాకు. ఈయన పేరు రవీందర్ రెడ్డి, యాచార మండలం చౌదరిపల్లి గ్రామ రైతు. ఈయన కూడా సర్కార్ ఇచ్చిన డ్రిప్ సహాయంతోనే కూరగాయలను పండిస్తున్నాడు. ప్రస్తుతం 15 గుంటల బెండకాయ సాగు చేస్తున్నాడు. దీనికి చాలా తక్కువ పెట్టుబడి పెట్టిన రవీందర్ ఇప్పటిదాకా 50,000 వరకు ఆదాయం చూసిన అంటున్నాడు. బెండ తోట మీదిని మరో 50,000 వస్తాయని అంచనా వేస్తున్నాడు. మార్కెట్లలో దళారుల జోక్యం లేకుండా చేస్తే మరింత లాభాలొస్తాయని అంటున్నాడు. వాటర్ తక్కువ మాకి, వాటర్ తక్కువ ఉన్నా డ్రిప్ తోటి మేము పండిస్తున్నాం. 15 గుంటలు అనుకుంటున్నా, 15 నుంచి 20 గుంటలు ఉండొచ్చు. 50,000 వచ్చింది నీరికి. ఇంకో 50 రావాలనుకుంటున్నా వస్తే రావచ్చు 50 వరకు కూడా. ఇంకా ఎందుకంటే పంట మనకు మంచి గ్రోత్ లో ఉంది కాబట్టి ఇంకో 50 రావచ్చు. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మాకు. ఇది ఆలోచి ఇత్తనం, ఇది పిహెచ్ఎస్ సురభి అని. మార్కెట్ కూడా మాకు కొద్దిగా మాకు NTNRలు అమ్ముతున్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు బెంగళూరులో కొత్తగా మొన్న ఇక్కడ మా దగ్గర క్రాప్ కాలనీ కింద వచ్చిన మీటింగ్ పెట్టినప్పుడు బెంగళూరులో కొత్తగా తీసుకున్నారని చెప్పారు. అది వర్క్ అవుతుందట. అదైతే ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మేము పోయి కమిషన్ కొట్టుకోయడము, వాళ్ళు కమిషన్ తీసుకోవడము. ఇప్పుడు మాకు ఎంత 1,000 రూపాయలు 100 రూపాయలు వాళ్ళకి కమిషన్ అవుతుంది, కమిషన్ తీసుకుంటారు వాళ్ళు. అట్లా కాకుండా మనకు కొంచెం సేఫ్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. నారాయణ అనే రైతు తనకున్న 3 ఎకరాలలో టొమాటో, బెండకాయ, వంకాయ పండిస్తున్నాడు. అర ఎకరంలో వంకాయ సాగు చేస్తున్నాడు. దీనికి 1,000 రూపాయల లోపే పెట్టుబడి పెట్టిన నారాయణకు ఇప్పటిదాకా 5,000 దాకా ఆదాయం వచ్చిందంట. ఇంకా 5,000 దాకా వచ్చే అవకాశం ఉందంటున్నాడు. అంటే అర ఎకరాకు 1,000 పెట్టుబడి పెడితే 9,000 లాభం వచ్చిందన్నట్టు. డైరెక్టుగా కమిషన్ ఏజెంట్లకు అమ్మకుండా స్వయంగా రైతులు మార్కెట్లు అమ్ముకుంటే మంచి ఆదాయం వస్తుందంటున్నాడు ఈ రైతు. పెట్టుబడి పెద్దగా ఏం పెట్టలేదు. పెట్టుబడి మాటే ఒక 5-6 వందలు పెట్టచ్చు. ఇక 5-6 వందల ఇప్పుడు ఈరికైనా కానీ ఒక 4-5 వేలు వచ్చినాయి వంకాయ. ఇంకా అంతే ధర ఉంటే, అది కూడా ధర ఉంటే ఇంకొక 4,000 దాకా వస్తాయి. రైతు బజార్ కూడా మేము కూడా ఇంతవరకు ఎప్పుడు పోలేదు. ఈ సంవత్సరం మేము పోతున్నాము. రైతు బజార్ పోయే మేము రైతు బజార్ని అమ్ముకుంటున్నాము. ఇంకా మళ్తుంది దళాలకు ఏం లేదు. మేమే కూర్చొని మేమే అమ్ముకొని వస్తాం. మా ఆమె పోతుంది డైరెక్ట్, మా ఆమెను పోతుంది ఆమెకు. ఎప్పుడు డైలీ పైకమే ఇక్కడ నేను కూలి మంచిని పెట్టుకొని నేను తెంపుతా, తెంపి మళ్ళా పంపిస్తానమాట. ఆమె వస్తానే ఉంటుంది, పోతానే ఉంటుంది అంతే. అంజిరెడ్డి అనే మరో రైతు కూడా సర్కార్ అందిస్తున్న సబ్సిడీలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. తనకున్న 40 ఎకరాల్లో ఎక్కువ శాతం కూరగాయలే పండిస్తున్నాడంట. కూరగాయలకు సంబంధించిన విత్తనాలను సర్కార్ 50% సబ్సిడీ కింద ఇస్తున్నది. 2.5 ఎకరాలలో పందిరి వేసి కూరగాయలు సాగు చేసేటందుకు ఎకరాకి 100,000 చొప్పున సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తుందన్నాడాయన. వ్యవసాయ శాఖ ప్రోత్సాహంతోనే పోయిన సీజన్లో 35 గుంటల బీరకాయ పండించిందంట. అన్ని ఖర్చులు పోను 135,000 ఆదాయం వచ్చిందంటున్నాడు. ఈసారి కాకరకాయ వేసిన అంజిరెడ్డి ఈ సాగులో కూడా అధిక ఆదాయం వస్తుందని నమ్ముతున్నాడు. మల్సింగ్ కూడా ఇప్పుడు అదే 50% సబ్సిడీ ఇస్తుంది. నేను ఇంత ముందు కూడా 3-4 సార్లు తీసుకున్నాం, సబ్సిడీతో ఇచ్చేసారు. ఇప్పుడు ఇచ్చినప్పుడు కూడా ఒకసారి బీర పెట్టినాం. మొన్న ఇంత ముందు క్రాప్లో బీర పెట్టినాం. బీర కూడా ఎంత బాగా వచ్చిందంటే మొత్తం రేట్ కలిసి వచ్చింది 35 రూపాయలు 40 రూపాయలు తక్కువ పోలే. ఇదే ఇంచుమించు 35 గుంటలు ఉంటుంది. ఇది 1,40,000 రూపాయలు నెట్ వచ్చేసినాయి. విత్తనాలు కూడా మన గవర్నమెంటే 50% కాదు సబ్సిడీ ఇచ్చింది. కూరగాయలతో మంచి లాభం ఉంది, మంచి లాభం ఉంది. ఇప్పుడు కాకర ఉన్నది, కాకర కూడా 35-40 రూపాయల రేటు ఉన్నది. ఒక మొత్తం మొన్న సీజన్లో మొత్తం 145,000 ఇంచుమించు నెట్ బిల్లతో సహా ఉన్నాయి. అనుకూలంగా రేటు కూడా కలిసి వచ్చింది, బాగొచ్చింది, క్రాప్ కూడా బాగొచ్చింది. ఇది కాకుండా కూడా నేను 4-5 పంటలు కూడా బి ఒకసారి కాకర కూడా 150,000 దాకా తీసిన. రాష్ట్రంలో 50% జనాభాకు వ్యవసాయమే ఆధారం. రాష్ట్రంలో 4.5 కోట్ల మందికి వ్యవసాయ ఉత్పత్తులే అవసరం. కానీ జనాభాకు తగ్గట్టు రాష్ట్రంలో ఉత్పత్తులు లేవు. 90% రాష్ట్ర అవసరాలకు దిగుమతులే ఆధారం. రాష్ట్ర ఆదాయం పైన ఎఫెక్ట్ చూపిస్తున్నది అంశం. అందుకే మన తిండి మనమే పండించుకోవాలన్న నినాదం తీసుకొచ్చింది ప్రభుత్వం. రాష్ట్ర జనాభా దగ్గర దగ్గర 4.5 కోట్లు. ఒక్కొక్కరు సగటున రోజుకు 300 గ్రాముల కూరగాయలు తింటున్నారు. ఈ లెక్కన ఏడాదికి 38,54,400 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. అంటే రోజుకు 10,560 మెట్రిక్ టన్నులు అవసరం. రాష్ట్రంలో 29,00,000 మెట్రిక్ టన్నులే పండిస్తున్నారు రాష్ట్ర రైతులు. మిగతా 930,000 మెట్రిక్ టన్నుల కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
దిగుమతుల మీద ఆధారపడ్డా అన్ని కాలాల్లో అన్ని కూరగాయలు అందుబాటులో ఉండలేవు. దీంతో ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. టమాటా ధర 100కు చేరుడై దీనికి ప్రత్యక్ష సాక్ష్యం బెంగళూరు ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్ర అవసరాల కోసం దిగుమతి చేసుకుంటున్నాం. మధ్యలో దళారుల దందా అన్ని కలిసి టమాటాను సెంచరీ కొట్టేటట్టు చేస్తున్నాయి అన్నట్టు. ఇసొంటి సమస్యలకు పులిస్టాప్ పెట్టేందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో క్రాప్ కాలనీల ఏర్పాటుకు ప్రణాళికలేసింది ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఫిషరీస్ గ్యాప్ ఎంతుందని ఐడెంటిఫై చేయమన్నారు. అదేవిధంగా పంటల కాలనీస్ను కూడా తీసుకొని మ్యాక్సిమం ఉన్నదాన్ని ప్రొడక్టివిటీ పెంచే దిశలో ఇప్పుడు అన్ని రకాల పంటల్ని ఒక క్రాప్ కాలనీలోగా విభజించి అక్కడ ఉన్న దాదాపు 66 మనము టౌన్స్ని మనము ఇప్పటి వరకు మనము సిటీస్ని టౌన్స్ని అన్నింటినీ మనం ఐడెంటిఫై చేశాం. మోర్ దెన్ 20,000 ఉన్న పాపులేషన్. సో దానికి చుట్టుపక్కల క్లస్టర్స్గా మనం విభజించుకొని అక్కడ డిమాండ్ ఏముంది, అవైలబిలిటీ ఏముంది, గ్యాప్ ఏముంది అనేది అసెస్మెంట్ చేసుకొని ఆ గ్యాప్కు మనం సరే దానికి తగిన ప్రణాళికలు తయారు చేసుకొని దాని ప్రకారంగా త్రూఅవుట్ ఇయర్ 360 రోజులు అన్ని రకాల వినియోగ వస్తువులు అవైలబుల్ ఉండాలనే ఆలోచనతోటి ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నిజానికి రాష్ట్రంలో మొత్తం 4 ఏరియాలలో క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలని భావించింది వ్యవసాయ శాఖ. అందులో భాగంగా ఇబ్రహీంపట్నంను ఎంపిక చేశారు. ఇక్కడి నుంచి కోటికి పైగా ఉన్న హైదరాబాద్ జనాభాకు 25% కూరగాయలు అందించాలనే ఉద్దేశంతోనే సాగు చేపిస్తున్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు క్వాలిటీ నారు అందించడంతోనూ రైతులకు మంచి దిగుబడి వస్తుందని అధికారులు అంటున్నారు. దీంతో ఈసారి 52 లక్షల నారు కోసం రైతుల నుంచి డిమాండ్ ఉందంటున్నారు అధికారులు. ఇబ్రహీంపట్నంలో మొత్తం 54 గ్రామాలను గుర్తించి అందులో 38 గ్రామాలను ఎంపిక చేశారు. ఇందులో మొత్తం 2780 మంది రైతులు 3,500 ఎకరాలలో కూరగాయలు పండిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రతి సీజన్లో సిటీకి 15 లక్షల టన్నుల కూరగాయలు అందించాలనేది లక్ష్యం. మెయిన్గా పైలట్ ప్రాజెక్ట్ కింద ఇబ్రహీంపట్నంని మనము పైలట్ ప్రాజెక్టు కింద క్లస్టర్ క్రాప్ కాలనీగా మనం ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది సిటీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి కూరగాయలు పండించిన రైతులకి మార్కెటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఇక్కడ ఆల్రెడీ ఫార్మర్స్ చాలా వరకు మన వెజిటబుల్ కల్టివేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము ఏరియాని ఎక్కువగా పెంచేసి వాళ్ళకి మనము ప్రొడక్షను ప్రొడక్టివిటీ పెంచాలనే ఉద్దేశంతోనే మనము ఈ ఏరియాని క్రాప్ కాలనీగా తీసుకోవడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు హైదరాబాద్ పాపులేషన్కి 25% మనము కూరగాయలు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతోనే మనము ఈ క్రాప్ కాలనీ చేయడం జరిగింది. దాంట్లో మనకి టోటల్గా మనకు 7.70 టన్స్ మనకి తక్కువగా ఉంది కాబట్టి అంత కెపాసిటీ ఉన్నది మనం ఇక్కడ పెంచాలంటే మనము ఈ క్రాప్ కాలనీస్ని మనము ఎన్నుకోవడం జరిగింది. ఇందులో ఏంటంటే 6.25 మనము హైదరాబాద్ పాపులేషన్కి టన్స్ హైదరాబాద్ పాపులేషన్కి ఇవ్వాల్సి వస్తుంది. అట్లనే 1.40 ఏమో మనం ఈ లోకల్ పాపులేషన్ మీట్ అయిన తర్వాతనే మనము హైదరాబాద్ పాపులేషన్కి సప్లై చేస్తాం కాబట్టి టోటల్గా 7.70 పాపులేషన్కి మనము ఇది సప్లై చేయాలని క్రాప్ కాలనీస్ని మనం ఎన్నుకోవడం జరిగింది. కూరగాయల సాగు విషయంలో రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్న రంగారెడ్డి లాంటి ఏరియాలో ఏడాదంతా కూరగాయలు పండించలేకపోతున్నారు. నీటి సమస్య దీనికి ప్రధాన కారణం. ఇలాంటి గ్యాప్ల వల్ల కొన్నిసార్లు కూరగాయల ధరలు మండిపోతుంటాయని అధికారుల విశ్లేషణ. రానున్న రోజుల్లో పెండింగ్లో ఉన్న మరో 3 క్లస్టర్లను క్రాప్ కాలనీలు తయారు చేసేటందుకు హార్టికల్చర్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతులకు చెక్ పెట్టడంతో పాటు రైతులకు మంచి ఆదాయం వచ్చేటట్టు చేసుడే ముఖ్య ఉద్దేశమంటున్నారు. అట్లని తక్కువ నీటి వినియోగం ఎక్కువ దిగుబడి సాధించే లక్ష్యంతోనూ ప్రణాళికలేస్తున్నామంటున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసినటువంటి ఈ క్రాప్ కాలనీస్ రైతులకు ఎంతో దిగుబడినిస్తున్నాయి. దీన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ క్రాప్ కాలనీస్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనివల్ల రైతులకు అధిక దిగుబడినివ్వడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇక్కడ నుంచే కూరగాయలు ఇక్కడ పండిన కూరగాయలే అందించాలనే ముఖ్య కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు.